బయలుదేరాలంటే నేను పది సార్ కొంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మరి వైద్యులు చూసిన డాక్టర్లందరికీ కూడా పేరు పేరున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈఎన్టీ మరియు ఆప్తమ క్యాంప్ విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి నా సభ అధ్యక్షులు ఐఎంఏ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు, ఇయర్ నోస్ థ్రోట్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ ప్రాబ్లమ్స్. ఆ ఉద్దేశంతో ఈఎన్టీ క్యాంప్ ఇంతకాపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లలకు కూడా రిఫ్రాక్టరీ ప్రాబ్లమ్స్ అంటే కంటి చూపు సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. వారందరికీ కూడా ఎర్లీ స్టేజ్లో గుర్తించగలిగితే వారికి మంచి చూపునిచ్చిన వారం అయితే ఉన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ఈఎన్టీ అండ్ ఐ హెల్త్ క్యాంప్ చేపట్టడం జరిగింది. ఇక ముందు ముందు కూడా మేమందరము మీ అందరి సపోర్ట్ తోటి అంటే విద్యార్థులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి మంచి మంచి కార్యక్రమాలు ఇవన్న హెల్త్ క్యాంపులు కాకుండా కూడా వాళ్ళకు అవగాహన బీపీ షుగర్ మీద అవగాహన సదస్సులు వాటి మీద తీసుకునే జాగ్రత్తలు కానివ్వండి సమాజంలో ఇంకా మిగతా ఇష్యూస్ని తీసుకొని ప్రతి నెల ఒకటి కూడా మేము తప్పకుండా చేస్తామని ఎమ్మెల్యే గారి ముందు ప్రామిస్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యాలకు ముందు గర్ల్స్ స్కూల్ అండ్ ఓల్డ్ స్కూల్ యాజమాన్యాలకు ధన్యవాదాలు. మా మేము పిలవగానే స్పందించి వచ్చిన మా డాక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చదివేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీ అందరికీ స్క్రీనింగ్ లాగా ఎవరికైనా పిల్లలలో చెవి ముక్కు గొంతు వ్యాధులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే
మా దగ్గరికి రావాల్సిందిగా చూపిస్తున్నాం. డాక్టర్ కన్నా కూడా ఎదురు ఉన్నాం, ఇక్కడ ఇఎన్టీ వాళ్ళము, కంటి వాళ్ళు కూడా ఉన్నారు. కంటి ప్రాబ్లమ్స్ అంటే దాన్ని కూడా చూపించుకోండి. చెవులకు చీములు కానీ లేకపోతే మహిళా చిన్న వినిగిరి లోపం కానీ ఉన్నవాళ్ళు సెపరేట్గా మా దగ్గర స్పెషల్గా వచ్చేస్తే మేము సరి అయిన గైడెన్స్ ఇస్తామని డాక్టర్ గారు సురేష్ కుమార్ గారు అన్నట్టు ఐఎంఏ తరఫున ఎప్పుడు లేని విధంగా ఈసారి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంటున్నాం. ఏంటంటే ప్రతి మంత్ ఒక స్పెషాలిటీ, ఒకటి రెండు స్పెషాలిటీలు ప్రతి గ్రామమే కానీ వేరే మన స్కూల్స్లో కానీ ఎక్కడైనా ఒక మంచి పెద్ద ఎత్తున నిర్వహించి వారికి సీజనల్ డిజీజెస్ గురించి వారి అవగాహన కానీ వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కూడా వారికి అన్ని విధాలుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. సో దీన్ని మీరందరూ కూడా వినియోగం చేసుకొని ఫ్యూచర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు గ్రహించి ఇంకొకరికి కూడా ఈ బెనిఫిట్ని పాస్ చేయాలని మీ అందరిని కోరుకుంటున్నాను. యాజ్ అ పీడియాట్రిషియన్ మాకేముంటుంది, ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిస్, నిమోనియా ఇవన్నీ అవుతుంటాయి. సో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలర్జిక్ రైనైటిస్ ప్లస్ చెవి నుండి మన చీము ఇలాంటివి అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా అవుతుంటాయి. కాబట్టి మా కొలీగ్స్ అందరు వచ్చారు, దాన్ని ప్రతి ఒక్కరు వారి వారి యొక్క సమస్యలు చెప్పి వాటిని తీర్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి మరియు అందరి ఉపాధ్యాయులకు చాలా సంతోషం, మరియు మీడియా మిత్రులకు కూడా చాలా కృతజ్ఞతలు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుర్తింపు తెచ్చింది మరి జగిత్యాల డాక్టర్ సంజయ్ కుమార్ గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే మాకు తెలిసి 10 సంవత్సరాలుగా జగిత్యాల పట్టణ మండల ప్రాంతాల్లో పావని కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలోని విద్యార్థులందరికీ ఉచిత కంటి వైద్య శిబిరం చేయించినటువంటి చేస్తున్నటువంటి గ్రంథ డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఇక్కడ ప్రత్యక్షంగా వారితో వాటి కార్యక్రమంలో కలిసి పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రెండు పాఠశాలలకు సంబంధించి అయితే మేము ఎప్పుడు చిన్న కాగితం మీద చిట్రాసి పంపించినా కానీ కంటి సంబంధించినటువంటి దానిలో మాకు మన గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే ఎట్లాగో స్టేట్కి అయితే పోతామో పావని కంటి ఆసుపత్రికి కూడా కంటి వైద్య శిబిరం విషయంలో కంటి వైద్య విషయంలో మేము దాదాపుగా ఇంటికి వెళ్ళినట్టే హాస్పిటల్కి వెళ్తామని చెప్పి కోరుకుంటూ మరి రామానుజన్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా పడుతుంది. విద్యార్థులకు వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఖచ్చితంగా చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు మా ఆర్పిఎస్కే టీం కూడా మీ దగ్గర విజిట్ చేస్తూ ఉంటుంది. యాక్షన్ ప్లాన్ ప్రకారం మీ స్కూళ్ళల్లో ఆర్పిఎస్కే టీం వాళ్ళు 38 రకాల డిసీజెస్ను ఐడెంటిఫై చేసి సాధ్యమైనంత వరకు ఇక్కడనే ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ మన ఏరియా హాస్పిటల్లో కానీ లేదంటే ఒకవేళ గుండె సంబంధిత కానీ మిగతా ఏమన్నా ఇక్కడ చేయని వ్యాధులను డిఏఎస్ అని ఒక టెర్మినాల్లో ఉన్నది అక్కడ వాళ్ళే వెహికల్లో తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. కాబట్టి దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు మా ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. మరియు ఆల్బండజోల్ అనే ట్యాబ్లెట్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మీకు మేము పంపిణీ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరూ ఆ ట్యాబ్లెట్స్ను మింగి నమిలి మింగి వేసుకోవాలని, ఎందుకంటే చాలామందికి మన దేశంలో 70% చిల్డ్రన్స్లో నట్టలు అంటారు మనం, వామ్స్ ఉన్నాయి. మన తెలంగాణలో ఇండియాలో తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్నది. కాబట్టి అది నిర్మూలించాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తాము, ఎన్డిడి అని, నేషనల్ డివార్మింగ్ డే అని. ఆ రోజు మీరు ప్రతి ఒక్కరు ఒక ట్యాబ్లెట్ మింగాలని, 0 to మేము ఇచ్చేది 1 to 19 ఇయర్స్ లోపల పిల్లలందరికీ ఇస్తాము. కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవాలి. దాంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ చాలామంది ఇది దీంతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేవని తీసుకోరు, కానీ తీసుకుంటే చాలా మంచిది మీకు. దాంతో మీ ఎంఏ గారు చెప్పినట్టు ఆబ్సెంటిజం తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు డాక్టర్ దేవేందర్ రెడ్డి గారికి, బసవరావు గారికి, రాంబాబు గారికి, అదేవిధంగా డాక్టర్ వెంకటేశ్వర్లు గారికి, డాక్టర్ ముదస్సిరి గారికి, రమేష్ గారికి, జగిత్యాలలోని ఓల్డ్ హై స్కూల్ అంటేనే మొత్తం మన ఉమ్మడి జిల్లాలో ఒక పేరున్న పాఠశాల, మరి ఆ పేరు దక్కిస్తూ ఇప్పటికీ అధ్యాపకులు పిల్లలందరూ కూడా
మంచి ఉత్తీర్ణత సాధిస్తూ ఉన్నారు. అట్లనే పక్కనున్న గర్ల్స్ స్కూల్ ఆ విద్యార్థులు కూడా మంచిగా చదువుకుంటున్నారు. మరి దాంతోపాటు ఇంతకుముందు డాక్టర్ చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఆరోగ్యాన్ని కూడా గతంలో అయితే నేను చాలా సూచనలు చేస్తుంటే ఇప్పుడు ఆ బాధ్యత మిగతా డాక్టర్ తీసుకున్నారు. నేను ఒకటే ఏంటంటే మరి గతంలో ఇక్కడ క్యాంప్ చేసినప్పుడు డాక్టర్ ముదస్సిరి గారు, రాంబాబు గారు, మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్స్ ఉన్నారు కాబట్టి డాక్టర్ గీతిక గారు ఇక్కడ అందరు టెస్ట్ చేసిన తర్వాత దయచేసి ఆ పిల్లలకైతే దృష్టి లోపం ఉన్నదో డాక్టర్ ముదస్సిరి గీతిక గారు ఎవరెవరికైతే దృష్టి లోపం ఉన్నదో మన ప్రభుత్వం ఆటో రిఫ్రాక్టర్లు కూడా కొనిచ్చింది. ఇంతవరకు ఎన్నడూ కూడా చరిత్రలో భారతదేశంలో ప్రభుత్వ హాస్పిటల్లో అసలు ఆటో రిఫ్రాక్టర్ అంటే కంప్యూటర్ టెస్టింగ్ అనేది లేదు, అది మనకు ఉన్నది కాబట్టి ఇందులో ఎవరెవరికైతే చూపు తక్కువ ఉన్నదో వాళ్ళని ఐడెంటిఫై చేసి 6-12 కంటే తక్కువ ఉన్న వాళ్ళని అందరిని ఐడెంటిఫై చేసి మినిమం 1 లైన్ అటు ఇటు ఉన్నా పర్లేదు చేసి తప్పకుండా వీలైతే ఈరోజు లేకపోతే రేపు ఉదయం రమ్మని ఎంత తప్పకుండా టీచర్ పోవాలండి. ఎందుకంటే డ్రాప్స్ వేసి చెక్ చేస్తారు సైక్లోపెంట్లెట్ కొద్దిగా మబ్బు ఉంటుంది కాబట్టి ఎంత ఒక టీచర్ పోవాలి పొద్దునే పోయి అలా లైన్గా తీసుకొని లేదా ఇక్కడనే డ్రాప్స్ వేసుకొని తీసుకుపోయినా పక్కనే కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. అంతమంది డ్రాప్స్ వేసి తీసుకపోతే లైన్గా టెస్ట్ చేస్తే ఒక మా అంటే ఎంత ఉండాలండి అక్కడిక్కడ పిల్లలు కలిస్తే 800 స్టాటిస్టిక్స్ ప్రకారం ఏదైనా తీసినా 4-5% పిల్లలు ఓసారి చెప్పారు కాబట్టి 6% అంటే 800 అంటే 8 వేల 40 50 మంది పిల్లలు 50 మందిని మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఇద్దరు డాక్టర్లు ప్లస్ అటాచ్ ఉన్న డాక్టర్ గీతిక గారు అనుకుంటే ఒక గంటన్నర 2 గంటల పని హాఫ్తాల్మిక్ హాస్పిటల్లో కూడా ఉన్నారు మనకు కాబట్టి ఇట్స్ స్మాల్ వర్క్. దాని తర్వాత 50 మందిలో మరి ఎందరికి స్పెక్స్ అవసరం ఉంటే అన్నీ ఎందరికి అద్దాలు ఉంటే అన్నీ కూడా నేను ఫ్రీగా ఇప్పిస్తానని కూడా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి ప్రభుత్వ పరంగా కూడా ఉంది ఆ స్కీమ్ చిన్నకి ఇచ్చేది ఏమన్నా డిలే ఉన్నా కానీ దాని గురించి ఆపద్దో నేను తప్పకుండా ఇస్తా. మరి గతంలో ఇంతకుముందు దేవేశ్వర్ చెప్పినట్టు చాలా సంవత్సరాలు నేను వైద్య వృత్తి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్ జైత్యాలు అలా చేసా అప్పుడు మన దేవేశ్వర్ని కోఆర్డినేటర్ లెక్క పెడుతుంది ఈసారికి ఎప్పుడు ఆ డేట్ నాడు వస్తాం మా పిల్లలు వస్తారని చెప్పి ఇవాళ నిజంగా మీరు అంత అదృష్టవంతులు ఇంతమంది ముఖ్యమైన డాక్టర్లు విలువైన సమయం ఇచ్చి మీ దగ్గరకు వచ్చారు. వారందరికీ విద్యార్థుల పక్షాన మన టీచర్స్ అందరి పక్షాన స్టాఫ్ పక్షాన కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా మన జగిత్యాల ఐఎంఏ పెద్ద పెద్ద క్యాంపులు కూడా చేయాలి మంచి పేరు జగిత్యాల డాక్టర్లకు రావాలని చెప్పి మరొకసారి నేను ఆకాంక్షిస్తూ మీ పిల్లలందరికీ లాస్ట్లో 1-2 సూచనలు ప్లాస్టిక్ వాడు తక్కువ చేయండి ఇంట్లో మీ అమ్మలు మీరు పోతే సన్న ప్లాస్టిక్ బ్యాగ్లు అయితే అసలే తీసుకురావద్దు ఇంత పెద్ద డాక్టర్ సపోర్ట్లు కొడుతుంది అంటే ప్లాస్టిక్ మహమ్మారి ఎంత ఆరోగ్యం పాడి చెప్తుంది దానికి ఉదాహరణ విన్నారా ప్లాస్టిక్ దూరం ఉంచుంది ఇంట్లో కూడా తడి చెత్త పొడి చెత్త వేరు వేరు వేయాలి వేస్తుర్రా ఇలా వింటురా ఇదేవరు